ఇరవై సీట్లు ఆయన కావాలి. వెరీ గుడ్, మంచిదే కదా. ఆయన కోరుకోవడంలో తప్పేముంది? ప్రజలు ఇవ్వాలి కదా, కోరుకోవడంలో తప్పేం లేదు. ప్రజలు ఇవ్వాలి, ప్రజలు ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే ఇంటికి పోతావు అంతే. చెప్తున్నారు కదా, ఇవాళ గతంలో చెప్పినా ఇప్పుడు చెప్పినా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా ఇస్తాము అనేటువంటి మాట చెప్తున్నారు. మాతో కలవు ముందు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తారు, అప్పుడు చెప్తారు. ఇప్పుడు వాస్తవానికైతే అధికారం చేజిక్కించుకోవటానికి మాకు ఎవరితోనూ పని లేదు, మేమే గెలుస్తాం. మేము ఖచ్చితంగా మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాం. కానీ దేశం యొక్క భవిష్యత్తు దృష్ట్యా, అవసరాల దృష్ట్యా కలుసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ గెలవడానికి, ఇక్కడ ప్రభుత్వం స్థాపించడానికి మాకు ఎవరు సహాయ సహకారాలు అవసరం లేదు. ఆన్ అవర్ ఓన్ మిస్టర్ చంద్రబాబు నాయుడు యూనిఫామ్ ది గవర్నమెంట్. ఇదేమంటున్నా, దేశ అవసరం దృష్ట్యా చంద్రబాబు నాయుడు ఒక్కరే చెప్తే కాదు, అందరూ కలుసుకొని మాట్లాడుకొని ఇంకొక ప్రధానమంత్రిని చేయాలనేటువంటి సత్సంకల్పంతో ముందుకు పోతున్నారు. అది ఫలించాలని కోరుకుంటున్నాం. దట్స్ పర్ఫెక్ట్.